అంతా అడ్డగోలే ఇష్టారీతిన భారత్ భవన్ కు భూ కేటాయింపు మంత్రివర్గ ఆమోదం లేదు జీవో జారీ చేయలేదు భూమి ధర ఎంతో ఇంకా ఖరారు చేయనే లేదు ఇవేవీ లేకుండానే భూమి పూజ చేసేసిన కేసీఆర్ డబ్బులు చెల్లించకుండా భూమి స్వాధీనం ఎలా సిసిఎల్ఏ ప్రస్తావించిన మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే బిఆర్ఎస్ కు భూమిని కేటాయించే అవకాశం గతంలో కాంగ్రెస్కు భూ కేటాయింపు వ్యవహారాన్ని తన దరఖాస్తులోనే ప్రస్తావించిన బీఆర్ఎస్ పార్టీ దాన్నే సాకుగా చూపి కారు చౌకగా ఇచ్చే ఛాన్స్ భారత్ భవన్కు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చూడు ఒక్కసారి నిన్న కోర్టులో దీని మీద మొన్న మొన్న విచారణ జరిగింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు దీని మీద పిటిషన్ వేసారు అసలు పదకొండు ఎకరాల భూమి ఎకరం వంద ఎకరాలు పలుకుతున్న భూమి ఎకరం మూడు కోట్లకి తీసుకొని ఏ రకంగా దందా చేస్తారు వీళ్ళు చాలా దారుణం కదా ప్రభుత్వానికి చాలా తీవ్రమైన నష్టం వాటిల్లింది ప్రభుత్వానికి నష్టం అంటే ప్రజలకు నష్టం వాటిల్లింది ఇది చాలా అన్యాయం అని వాళ్ళు కోర్టులో కేసేస్తే నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా మొన్న వ్యాఖ్య వ్యాఖ్యలు చేసింది అసలు దీనికి ఏ ప్రాతిపదికన మీరు కేటాయించారంటే ప్రభుత్వం తరఫున వాదించే లాయర్ ఏమంటాడు మంత్రివర్గమే ఆమోదించలేదు సార్ మంత్రివర్గమే ఆమోదించలే ఎక్కడ భూమి అని అన్నాడట అంటే అప్పుడు కోర్టు అడిగింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు కౌంటర్ చేశారు మరి మంత్రివర్గమే ఆమోదించినప్పుడు జీవోనే లేనప్పుడు ముఖ్యమంత్రి అఫీషియల్గా వెళ్ళి ఈ బ్యాచ్ బ్యాచనని తీసుకొని వెళ్ళి ఎట్లా పూజ చేసిండు భూమి పూజ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కబ్జా పెట్టినట్ట ముఖ్యమంత్రి దొంగ అన్నట్ట అంతే కదా మంత్రివర్గ ఆమోదం లేదు జీవో లేదు ఎవని భూమి ఎవని కథ దాదాపు పదకొండు ఎకరాలంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే భూమి అది ఈయన పదకొండు ఎకరాలు భారత్ భవన్ కోసం తీసుకుంటున్నాడు కోకాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే గజం భూమి దొరకదు నీకు దళితులకు భూములు ఇస్తేందుకు భూములు దొరకాయి ఉన్న భూములు గుంజుకుంటావు ప్రభుత్వం ఎవరికైనా భూమిని కేటాయించాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది కేటాయింపు ప్రతిపాదనలను క్యాబినెట్ ముందు పెట్టాలి సంబంధిత కలెక్టర్ సిసిఎల్ఏ నిర్ధారించిన మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకొని ఆ భూమికి ధర నిర్ణయించి ఆమోదించాలి లబ్ధిదారులు ఆ ధర చెల్లించి కలెక్టర్కు లేఖ రాస్తే అప్పుడు కలెక్టర్ పంచనామా నిర్వహించి సరిహద్దులు నిర్ణయించి వారికి భూమిని అప్పజెప్తారు ఇది పద్ధతి కానీ బీఆర్ఎస్ పార్టీ భారత్ భవన్ నిర్మించుకోవడానికి పదకొండు ఎకరాల కేటాయింపు వ్యవహారం ఇంకా కేబినెట్ ముందు ఉన్నదని మంత్రివర్గ నిర్ణయం తర్వాత జీవో జారీ చేస్తామని అదనపు అడ్వకేట్ జనరల్ సాక్షాత్తు హైకోర్టుకు తెలిపారు ఆయన చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజమే అయితే ఇంకా ఈ అంశం మంత్రివర్గం వద్దే ఉంటే ధర కూడా ఖరారు కాలేదంటే ఇప్పుడు జరుగుతున్నది అడ్డగోలు వ్యవహారం కిందే లెక్క భూ కేటాయింపునకు ఇంకా కేబినెట్ ఆమోదం రాకుండానే జూన్ ఐదో తేదీన సీఎం కేసీఆర్ ఆ భూమిలో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ నిర్మాణానికి భూమి పూజ చేయడం రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ మంగళవారం పర్యావరణ అనుమతులు సైతం మంజూరు చేయడం దారుణమైన అక్రమం కిందే లెక్క సొంతానికి భూమిని కేటాయించుకునే క్రమంలో ప్రభుత్వ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి తొక్కిబెడుతున్నట్టే లెక్క గతంలో ఇలాంటి భూ కేటాయింపులపైన మంత్రులు వ్యతిరేక స్వరాన్ని వినిపించేవారు ముఖ్యమంత్రితో పొసగని మంత్రులు కేబినెట్ భేటీలో నిలదీసేవారు ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో ఇలాంటి నిలదీతలు ఆటంకాలు ఎక్కువగా ఉండేవి అందుకే భూ కేటాయింపుల విషయంలో గత ప్రభుత్వాలు కొంత జాగ్రత్తగా ఉండేవి కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఆటంకాలు అసంతృప్తులు ఎదురుకాకపోవడంతో భూ కేటాయింపుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి సామాన్యులకు చిన్న స్థలాన్ని కేటాయించాలంటే ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు తెరపైకి తెస్తోంది అలాంటిది భారత్ భవన్కు భూ కేటాయింపు వ్యవహారం ఇంకా క్యాబినెట్ ముందు ఉండగానే పోయి భూమి పూజ చేసిండు అంటే ఇక్కడ ఏంది కేసీఆర్ పదకొండు ఎకరాల భూమిని కబ్జా పెట్టినట్టు లెక్క కేశవరావు ఈయన కూతురు పద్నాలుగు పదిహేను వందల ఎకర గజాలు కబ్జా పెడుతుంది ఇల్లు కట్టుకుంటుంది ఆ ఇల్లు రెగ్యులరైజ్ అయిపోద్ది ఐదు లక్షలకే ఐదు లక్షలకే బయటనేమో ఫిఫ్టీ నైన్ జీవో కింద దాదాపు నలభై యాభై లక్షలు రెండు వందల యాభై గజాల ఇల్లున్నా నలభై యాభై లక్షలు కట్టాల్సిన డిమాండ్ నోటీసులు వస్తున్నాయి ఐదు లక్షలకే ఈయనకు రిజిస్ట్రేషన్ అవుతుంది ఈయన కొడుకులు ఉంటారు కబ్జాకొరలి అంతా ఈయన కొడుకులేంది ఎవరో ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటే ఆమె భూమిని కబ్జా పెట్టి అన్న తమ్ముని పేరు మీదకి మార్చేసి మొత్తం దాన్ని కతం పట్టిచ్చారు వీళ్ళందరినీ వేసుకొని ఆడపోయి భూమి పూజ చేస్తున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి కబ్జా పెట్టినట్టే కదా కేసీఆర్ పదకొండు ఎకరాల భూమిని కబ్జా పెట్టిండు అంతే